ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఇల్లు చేరాక మొదట కొంతసేపు షిరిడీ వాతావరణాన్ని మనింట్లో కూడా భావన చేసుకొని మనసారా సాయి వద్ద సెలవు తీసుకొని మన లౌకిక కర్తవ్యాలకు ఉపక్రమించాలి. నాటి నుంచి నిత్యము వీలైనన్ని ఆరతులు ఆయా సమయాలలో పాడుకుంటూ పూజ సమయంలో షిరిడీలోని ముఖ్యమైన స్థానాలన్నీ దర్శించి నమస్కరించుకొని అచటి వాతావరణాన్ని భావించుకొని పారాయణ చేసుకోవాలి. విరామమంతా మనసా షిరిడీలో నివసిస్తుండాలి. మనము ఇల్లు చేరిన తర్వాత వచ్చే గురువారం మొదలుకొని తర్వాత శని ఆదివారాలలో మన పొరుగువారికి అనుకూలమైన సమయంలో మరలా ఇంట్లో సత్సంగము భజన చేసుకొని షిరిడీ నుంచి తెచ్చుకున్న ప్రసాదము నాటి నైవేద్యంతో పాటుగా పంచుకోవడం మంచిది. తర్వాత నెలకొక్కసారైనా అలా చేసుకుంటూ ఉండడం ఉత్తమం. ధర్మ ప్రతిష్ట. అవకాశమున్నవారు ఆప్తులకు, సాటివారికి, కష్టంలో ఉన్నవారికి సాయిబాబా జీవిత చరిత్ర, మంచి పటము, కొంచెం విభూది బహుకరించడం సాయి అవతార కార్యానికి తోడ్పడమే అవుతుంది. సర్వజీవులలోనూ ఆయనే ఉన్నారన్న దృష్టి సమాజంలో అందరికీ కలగడం వల్ల నీతి ధర్మము పటిష్టమవుతాయి. ప్రేమ సూత్రం నెలకొంటుంది. వెనుక మన దేశమంతటా రామాయణ భారత భాగవతాల కథలు బోధలు చిరకాలం ప్రచారమైనందువల్లనే ధర్మము భక్తి ఇంతకాలం నిలిచి ఉన్నాయి. మరలా ఈ సూత్రాన్ని పాటించడం వల్లనే నేడు క్రైస్తవము ఇస్లాము అంతకంతకు వ్యాపిస్తున్నాయి. అటువంటప్పుడు సర్వమత సమన్వయమైన సాయి లీలలు బోధలు తెలిసాక సాటివారికి అందించడం మన ధర్మమే కాక వెనుకాడడం దోషమే అవుతుంది. ఇటువంటి ధర్మ ప్రతిష్టాపనకు మనం చేసే వ్యయమే నిజమైన భగవత్ సేవ అవుతుంది. మరి 10 మందికి సాయి ధర్మాన్ని అందించడం కంటే సాయికి ప్రీతికరమేముంటుంది? సర్వే జనా సుఖినో భవంతు.